మహర్షి గారు నాకు జాబ్ ఇచ్చినప్పుడు ఏ డైరెక్టర్ అయినా బెస్ట్ వర్క్ కావాలని కోరుకుంటాడండి, కానీ బెస్ట్ వర్క్ ఎప్పుడు వస్తుంది ఆయనకి? నేను ఇచ్చినప్పుడు, అయితే నేను ఇచ్చేటప్పుడు బెస్ట్ అని తెలియదు నాకు. అందుకే మీరు అడిగిన ప్రశ్న జవాబు ఏంటంటే, త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ మన పని మీద మనం గనక కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ అవుతుందండి. కానీ భవిష్యత్తులో బెస్ట్ వర్క్ వస్తుందని నేను నమ్మను. నాకు వచ్చిందా అని వీ మేక్ ఇట్ బెటర్, వీ మేక్ ఇట్ గుడ్. ఇంకోటి కూడా ఆలోచిస్తాను, నాకు ఏ ప్రాజెక్ట్ ఎవరిచ్చినా నేను దాని గురించి ఆలోచించను. ఐ టేక్ ఇట్ యాజ్ మై ఓన్. నా దగ్గరికి వచ్చిన తర్వాత వై షుడ్ యూ మేక్ ఎ బెస్ట్ అటెంప్ట్? అది బాగలేదనుకుంటావేంది? నీ షేర్ నువ్వు బాగా అయ్యి అదే బాగుంటుంది. అదండి నా ఆలోచన. ఇప్పుడు భరణి గారే వెంటనే మహర్షి గారు ఇంకో సినిమా మొదలు పెడుతున్నారండి, గాన గంధర్వం అని చెప్పేసి మొదలు పెడుతున్నారు. అది సంగీత ప్రపంచంలో అద్భుతమైన సంగీతానికి సంబంధించిన ఒక సినిమా అండి, అది చేస్తున్నానండి. ఇప్పుడు మిథునం అని తనికెళ్ళ భరణి గారు శ్రీరమణ గారు రాసిన మిథునం అనేటువంటి కథను ఆధారంగా చేసుకుని అద్భుతమైన సినిమా చేస్తున్నారండి. అందులో ఇద్దరే ఆర్టిస్టులు ప్రయోగాత్మకంగా ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు యాక్ట్ చేస్తున్నారండి. ఈ ఇద్దరు గురు శిష్యులు, భరణి గారు గురు, శిష్యుడు మహర్షి గారు, వాళ్ళిద్దరు సినిమాలు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుందండి. మహర్షి గారిది తొందరలో మొదలవుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయండి, అడుగుతున్నారు. మంచి సమయం వచ్చినప్పుడు వాటి గురించి ముచ్చటిస్తానండి. తనకు తెలిసి నేను ఎప్పుడు చదవలేదు, తనకు తెలియకుండా నేను చదివేవాడిని. చదవటం అంటే రెండు రకాలు ఉందండి. మీరు ఒక గ్రంథం గురించి మీరు 4 నెలలు చదివితే అసెన్స్ ఆఫ్ రిజల్ట్ నాతోటి మీరు గంటసేపు కనుక డిస్కస్ చేశారంటే ఐ గాట్ ఇట్. నేను ఎక్కువ సంగీతజ్ఞుడికి ఇష్టం వినటం, సంగీతమే కాదు వినటం, సాహిత్య గోష్ఠి. మీకు నా చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అవధానాలకు వెళ్ళేవాడిని, అష్టావధానాలు అంటే తెలుసు కదా మీకు. ఒకసారి అవధానంలో భువన విజయం ఉందండి, నా చిన్నప్పుడు జరిగిన సందర్భం ఇది. ప్రసాదరాయ కులపతి గారిని మీ అందరికీ తెలుసు, గుంటూరు, ఇప్పుడు కృత్తాళం పీఠాధిపతులు ఆయన. ఆయన హిందూ కాలేజీలో తెలుగు మాస్టర్గా ఉండగా భువన విజయం ఒక అష్టావధానం పెట్టారండి. అందులో భువన విజయం అంటే ఏంటి, 3 లైన్లు చెప్పకుండా చివరి లైన్ విచిత్రంగా ఇస్తారు. ఆ 3 పూర్తి చేయాలి 4 లైన్ కోసం. అందరినీ ప్రశ్నలు వేశారు, అంతా అయిపోయిందండి. చివరిలో ఒక ఆయన లేచి ప్రసాదరాయ కులపతి గారిని ఒక ప్రశ్న వేశారు. అందరికీ వేశారండి, మీరు మహామంత్రి తిమ్మరస ఆయన. ఏమని అడిగారు, మీకు ఒక ప్రశ్న వేస్తాం జవాబు చెప్పండి అన్నాడు. సరే వేయండి అన్నాడు. అడిగితే ప్రశ్న వేశారంటే, అర్చన చేసే రాత్రి సమయంబున భక్తుడు భానుబింబము అని ప్రశ్న వేశారు. అంటే ఏంటి, అర్చన చేశాడుట రాత్రిపూట భక్తుడు సూర్యుడి ఎదురుగా. మీకు అర్థమైంది కదా, రాత్రిపూట భక్తుడు సూర్యుడి ఎదురుగా అర్చన చేశాడట. ఇంత తిక్కలతనంగా ఉంటుంది కదా. అంటే కవి ఏం చేస్తాడు, మిగతా 3 లైన్లు పూరించి దీన్ని ఏదో మార్చి చేస్తాడు గమ్మత్తుగా. ప్రసాదరాయ కులపతి గారు రేచి వెంటనే, సరే మీరు పూరించమన్నారు పూరిస్తానండి, అసలు ఇది ప్రశ్నే కాదన్నాడు. సభికులందరూ విజ్ఞాన మందిరంలో ఉన్నాను గుంటూరులో, షాక్ అందరూ. ఏంటి ప్రశ్న కాదంటున్నాడు ఏంటి అంటే, ఏం లేదండి, అర్చన చేసే రాత్రి సమయంబున భక్తుడు భానుబింబము అన్నారు కదా, అర్చన చేసారా త్రిసమయంబున భక్తుడు భానుబింబము అని చెప్పాడండి. ఆ క్లాసు కొట్టిన వాళ్ళు నేను కూడా ఉన్నా. అంటే ఏంటంటే అర్థం, అర్చన చేశాడురా త్రిసమయంబున 3 పూటల సూర్యుడుగా భక్తుడు అని చెప్పాడండి. ఎంత సాహిత్యంలో ఎంత అర్థం ఉందండి. అంటే నా చిన్నప్పటి నుంచి నవనాడుల్లో నాకు తెలియకుండా సాహిత్యం మీద ఇష్టం. ఇదే నేను హిందూ కాలేజీలో చదివాను. నేను ఒకసారి నన్ను సన్మానానికి హిందూ కాలేజీ పిలిస్తే అప్పుడు ప్రిన్సిపాల్ గారు ప్రసాదరాయ కులపతి గారు, ఆ స్టేజ్ మీద ఆయనకి నేను చెప్పాను. ఆయన ఎంత ఆనందపడి, ఎప్పుడో కదయ్యా జరిగిందన్నాడు, సార్ సాహిత్యంలో నేను విన్నానంటే అది మర్చిపోవడం జరగదు సార్ అని చెప్పారండి. కాబట్టి సాహిత్యాభిలాషిత్వం మనకు ఉండాలి. కవి అనేటువంటి వాడు పుస్తకం చూస్తే కేవలం ప్రామాణికం సరిపోదండి, దాన్ని పరిసరాలతోటి, ప్రజెంట్గా ఉన్నటువంటి సన్నివేశాలతోటి, ప్రజెంట్లో ఉన్న ప్రపంచంతో పంచుకొని అనుభవించాలండి. అనుభవించిన తర్వాత కనుక ఒక కాగితం తీసుకొని కలం పెట్టి రాస్తే అది అద్భుతంగా ఉంటుందండి. నేను ఇంతవరకు తనకు కూడా చెప్పలేదండి, తను ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే నాకు. నేను చెప్పాలి, తప్పదు చెప్పాలి. మీరు అడిగారు కాబట్టి శ్రీమతి గురించి చెప్తున్నాను. ఒకసారి నేను పాట ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు కంపోజ్ చేస్తున్నా, చేస్తుంటే జనరల్గా ఏమంటాం మనం, అరవబాకండి శబ్దం వస్తుంది అంటాం కదా. అలానే తనతో అనేసా, ఎంత మోటివేట్ అవుతారో చూడండి మనుషులు. ఏమన్నాను, కొంచెం శబ్దం మీరే అన్నారు కదా, కొంచెం శబ్దం రాకూడదు అంటే ఏమన్నదంటే, అద్భుతమైన మాట వాడిందండి. ఏమండి వాళ్ళు గోజ చేస్తున్నారు, వీళ్ళు గోజ చేస్తున్నారండి, మీరు కంపోజ్ చేసేది ఏమిటి? వాటితో సంబంధం లేకుండా హృదయంగా మీరు హృదయంగా కంపోజ్ చేసుకోవాలి. ఆ శబ్దాలు అసలు మన చెవికి అంటకుండా మనం కంపోజ్ చేస్తే అద్భుతం. ఒకసారి నేను ఇది జీవితంలో మొదటిసారి విన్నా. ఏంటిది నేనేదో గోల్ చేస్తున్నావు అంటే శబ్దం తగ్గించు, వంట శబ్దాలు అంటే ఇలా అనదని. దాని రిజల్ట్ ఇవాళ నేను చేసిన ప్రయోగం అండి, దాని రిజల్ట్ మీకు చదివి వినిపిస్తాను.
మీ కింద సాహిత్యం చదివి వినిపిస్తే అది పెద్ద పెద్ద వాళ్ళు విని బాలసుబ్రహ్మణ్యం గారు విని ఏమన్నారంటే అద్భుతం ఉందండి ప్రయోగం తెలుగులో ఉంటే ఎంత బాగుంటుందని ఒక మాట అన్నారండి. ఇందాక మీకు నేను చదివి వినిపించింది ఏం అర్థం కాదు. అదంతా అద్భుతమైన సాహిత్య ప్రక్రియ. ఎవరు రాశారు అది? అల్లసాని పెద్దన గారు, భట్టుమూర్తి గారు, జంధ్యాల ప్రొఫెసర్ మహామేధావులు రాశారండి. బాలుగారు అన్న మాటను నేను పాజిటివ్గా తీసుకుని ఏంటిది చాలా పెద్దదే, ఇంత చాలా పెద్దగా ఉంది, బాలుగారు ఏమో దీన్ని తెలుగులో రాస్తే బాగుంటుందన్నారని ఆ కాగితం తీసుకుని చాలామంది చుట్టూ తిరిగానండి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ చదివింది వింటున్నారు, నేను చదివింది లేదండి అది అమ్మో కష్టం అండి చాలా పెద్దదండి లెంగ్తీగా అంటుంటే, ఒకరోజు నేను ఇది రిజిస్ట్రేషన్ చేయించడం కోసం రైటర్స్ అసోసియేషన్కి వెళ్ళానండి. అక్కడ ఆయన పేరు చెప్పాలండి, కేఎల్ ప్రసాద్ గారిని ఒక రచయిత ఉన్నారండి, చాలా అవార్డు మూవీస్ అంటే ఆయనకి ఎంతో ప్రాణం, చాలా మీలాంటి వ్యక్తి ఆయన. ఆయన ఈ దేవస్థానం పాటలు విన్నారు. విని ఎవరు రాశారంటే, సార్ మీరేమనొద్దు దేవస్థానం పాటలు నేనే రాశా. ఆయన షాక్ అయిపోయి మీరు రాశారని చెప్తున్నా కాబట్టి నమ్ముతున్నానండి, మీరు ఎవరి కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళతో తిరుగుతున్నారు, మీరే రాసేయండి అన్నాడు. సార్ అది ఏంటి సార్, అది ఉత్పల మాలిక పద్యం సార్, అది కామాలతోటి ఉంటుంది పులుస్ నా కోరిక ఏంటి, ముగ్గురు రచయితలు రాశారు కదా ఒక్కడే కామాలతోటి ఎండ వరకు రాయాలనే తపన, ఎవరికి చెప్పినా రాయటల్లా ఆయన అన్నారు, మీరు రాయండి సార్ అన్నాడు. ఈయనేంటి ఇది రాయమన్నాడు, నేను సరస్వతి దేవి మీద ఒక భావం చెప్పా. వద్దు సార్, సరస్వతి దేవుళ్ళు రాకూడదు, ఇట్ షుడ్ బి యూనివర్సల్ ట్రూత్ అన్నాడండి. నా కళ్ళు తెరిపించాడు, మీరు రాసేది యూనివర్సల్ ట్రూత్ అవ్వాలి, ప్రపంచంలో ఎవరైనా పాడుకునేట్టుగా ఉండాలి, రాయండి సార్ అన్నాడు. రాయటం ఏంది మంచి మాట చెప్పారు. ఇంటికి వచ్చాను, 9 అయిందండి, మనసులో చేయాలనుంది. రాత్రి 12 కూర్చున్నానండి, స్థూలంగా 5 గంటల 20 నిమిషాలు అయ్యేసరికల్లా మొత్తం రాసేశానండి. మొత్తం రాశాననే కన్నా ఆ సరస్వతి కటాక్షంతో రాశాను. దీనికి ఇన్స్పిరేషన్ నా భార్యనండి. ఈ మంచి పని చేయడానికి ఏంటి, ఏకాగ్రత కావాలి. ఆ ఏకాగ్రత నాకు చెప్పకనే చెప్పేసింది, మీరు 10 మందిలో ఉండండి అంటే. దాని అర్థం ఏంటండి, ఇప్పుడు నేను ఊటి వెళ్ళక కంపోజ్ చేయాలంటే మా ఇంట్లోనే నేను అద్భుతంగా కంపోజ్ చేస్తాను. అంటే మనకు హృదయం కనుక బాగా మనం స్పందించగలిగితే చేయగలను. దానికి ఇన్స్పిరేషన్ నా భార్యనండి. నేను చెప్తున్నాను అయితే చెప్పి మీకు ముగిస్తా. ఏంటి ఆ కవిత్వం, యూనివర్సల్ ట్రూత్ అన్నారు కదా, ఆ యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే నా నుంచి వచ్చింది, ఇది మీకు అర్థమవుతుందండి, ఎంజాయ్ చేయండి. మనకి 3 తల్లులు తీసుకున్నానండి నేను, కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి. ఈ 3 మించిన గొప్పది మనకి ఎక్కడ తల్లి రూపంలో ప్రపంచంలో దొరకదు అనుకోకుండా ఆయన అడిగినందుకు మొదలైందండి. మీకు చదువుతాను చివరి వరకు ఆద్యాంతం టకటకటక చదివేస్తాను, వినండి. పుట్టిన నేల తల్లి, పాలిచ్చిన ముద్దుల తల్లి, మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి, ఈ 3 తీరు తెలుపగా పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగడి స్వర్గము లేనిలేదు, ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రము సృష్టి ఎందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు, స్పృశించిన చాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరలు తెరలు తొలగించక చూడు, బాల్యమున ముద్దుగా బుద్దుగా వచ్చాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో బోసిగా నవ్వు నింపుతూ బోలెడు మట్టి పెడ్డ పప్పు చెక్కలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరికి పెట్టి ఆ మట్టిలో దొర్లి దొర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకిక రాధిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుత్తులు పురిటిగడ్డపై మట్టికి వాసనుంట మహత్తరమైన సత్యమే దానిని నిగ్గు తేల్చున్నది నీ మదిలో మమకార బంధమే ప్రాణములున్న వరకు నీ ఊరను పేరును కలవరి ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసున నిండుగా పదిలపరచుటయే 10,000 కోటి నీ జన్మలు కోరిడి పుణ్యభూమిలో పుట్టిన ధన్యజీవివై మేలుకు మేలు చేసడి సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు వనరించడి ధార్మిక బుద్ధిశాలివై ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయి ధ్యాసలో గర్వము వద్దు నీకు ఆ మట్టిని ముద్దుడి భాగ్యమే చాలు జన్మలే చాలవు తీరని రుణముల తీపి గుర్తులవు వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలో బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయే అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే సృష్టికి మూలమైన ఆ దేవుని చేతులు బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనాశక్తికి మారురూపు నీ తల్లికి సాటి లేరు లేరెక్కడ వేరెవరైనా చూపగా పాలుగ రక్త బిందువుల మార్చడి మంత్రం అమ్మ సొంతమే కాదనకుండ లేదనక బిడ్డకు స్తన్యమునిచ్చి ధన్యతను పొందడి మాతృమూర్తి నీ జన్మకు కారణ కరుణ రూపమై ధ్యానము చేయు ఎల్లప్పుడు ధ్యాసై శ్వాసై బిడ్డ కోసమే ఓర్పుకు మారు పేరు ఓదార్పే ఇంటి పేరు ఔదార్యము అసలు పేరు మమకారమే ముద్దు పేరు అనురాగమే అమ్మ పేరు అలుపెరుగని ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చడి దిట్ట అమ్మ కనుసందల స్వార్థము శాశ్వతముగా తిరుగుచునుండు భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనుక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవుగా ఇచ్చితి నడుచు గొప్పగా చెప్పేడి బిడ్డల పిచ్చి మాటలకు అర్థములుండున ఏ నిఘంటువు వెతికిన వెతికిన ఏమి ఫలితము
పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ నువ్విచ్చే ప్రేమ మాత్రమే జీవితకాలం పుచ్చుకొనటకే పుట్టి తినన్న కన్న ఆ తీపికి రుచిని చెప్ప. ఏ దేవుడు నోరు మెదుపును లెక్కకు ఒక్కడుండునా? పుట్టుకు నుండి నోరు గల జీవి మాత్రమే మూగి మొద్దువే. భాషల తల్లి జాలిపడి తెలుగును ఉగ్గుపాలలో కలిపిన భాగ్యమే నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలై హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఊగు ఊయలై కోయిల కూతలాంటి కులుకైన కవిత్వపు కన్య సొగసులై పంజపు గంజపు నృత్యలైల సంగీతపు సుస్వర వీణాపాణి అయి హరికథ బుర్ర కథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోటబావులై భాషకు అసలైన యాసల ఊసుల పురకాంతయ్యి చక్కిలి గింతల జాన పదాలకు కిన్నెర సానుల పల్లెకాంతులై అవనిలోని అలరారడి భాషల తెలుగు మిన్నయ్యి భూమికి హక్కు నలుదిక్కుల పెట్టున నీకు ఖ్యాతిని అందించిన తెలుగు తల్లి నీకీయనిది ఎక్కడ దాచుకున్నది? తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు వద్దు. నీ బ్రతుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు మొక్కుతూ ముగ్గురు తల్లుల రుణము తీర్పని జన్మలు జన్మలు వేయి చాలునా? పొట్టను చేత పట్టుకుని ఆకలి ముద్దల బారసాలకై రివ్వున రివ్వుమంటూ శరవేగముతో పయనించు బాటసారెక్కడ రెక్కలు ముక్కలు చేసుకొనుచు నువ్వు పట్టిన చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపముల చూచుచు అక్కున చేర్చుకుని ఆనందము నందుచునుండు గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తడియారని కనుల తీపి కాలన్నిటి నెమరు వేసుకుని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగారు భవితకు నాంది పలుకుతూ అనిత సాధ్యమైన విజ్ఞానపు ఊడల చెట్టువై నీతి నియమ సూత్రాలకు ఉత్తమ మాల రూపమై ముందుకు సాగు సాహసకి సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. ఇంత సాహిత్యం నాలో ఉన్నప్పుడు అది మొత్తం నా భార్యదేనండి, ఇంకా ఆమె కోసం ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరం లేదు. నా నుంచి వచ్చే ప్రతిదీ తందే.